You are watching NTTV News, News Telangana Television. Rashid! Hey, zara pichhe. Hey, I'm going to go to the house. పండుగేదైతున్నదో ఈ కార్యక్రమము నేను గత అనేక సంవత్సరాలుగా ఈ స్థానానికి వచ్చి శ్రద్ధాంజలి ఘటించి వారి యొక్క స్ఫూర్తిని పొందేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ సంవత్సరం కూడా అదే దృష్టితో రావడం జరిగింది. మాకందరికీ తెలుసు, నేను చిన్నగా ఉన్నప్పుడు మా గ్రామంతో సహా మా బంధువుల గ్రామాలతో సహా మా ప్రాంతంలో ప్రతి ఊర్లో కూడా పేర్ల పండుగ పేరుతో ఈ మొహరం కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, హిందువులు కానీ ముస్లింలు కానీ, మతంతో తారతమ్యం లేకుండా, వయస్సు తారతమ్యం లేకుండా, మరి ఆర్థిక స్తోమతలు గుర్తించకుండా, ధనిక పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఆ గ్రామంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ నుంచి మొదలు పెడితే ఉన్నత కులాల వరకు కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క పీర్ల పండుగలో పూర్తి భాగస్వామి పాల్గొనేటువంటి సాంప్రదాయం ఉండేది. దురదృష్టవశాత్తు సమాజంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా ఏవైతే పీర్ల కొట్టాలు ఉన్నానో, ఆశీర్ఖానాలు ఉన్నానో, ఆశీర్ఖాలన్నీ కూడా ఈరోజు కబ్జా గురి కావడము, ప్రభుత్వం నుంచి రక్షణ లేకపోవడము, ఆ రకంగా అవి రాజకీయ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు కావచ్చు, ఆ ఆశీర్వాదాలను కబ్జాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. హైదరాబాద్లో ఇంకా అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి, చాలా మరి ముఖ్యమైనటువంటి కూడళ్ళలో ఉన్నాయి. ఆ యొక్క భూముల విలువ చాలా విలువైనటువంటి ల్యాండ్ ఉన్నది. ఈ భూముల విలువ పెరిగిన కారణంగా నిర్దాక్షిణ్యంగా ఈ యొక్క భూములను కబ్జా చేసుకోవడం కోసము ఆశీర్వాదాలను పూర్తిగా మరి నిర్లక్ష్యం చేస్తూ అవి కూలిపోగానే కబ్జా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆశీర్వాదాలు రక్షించుకోవడం కోసం మా పార్టీ మైనార్టీ మోర్చా విభాగంతో కలిసి అనేక ప్రయత్నాలు చేశాం. కొన్ని ఆశీర్వాదాలు కాంపౌండ్ వాళ్ళు కూలిపోతే కట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్ని రాజకీయ పార్టీలు ఆ యొక్క ఆశీర్వాదాలను కాంపౌండ్ వాల్స్ కట్టకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది మంచి సాంప్రదాయం కాదు. కాబట్టి వెంటనే ఈ ఆశీర్వాదాలన్నింటినీ కూడా ప్రభుత్వ ఖర్చులతో ఈ భూముల కబ్జు కాకుండా వెంటనే కాంపౌండ్ వాల్స్ కట్టాలి, ఆశీర్వాదాలన్నీ కూడా పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాను. ఏదైతే రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వము అనేక నిధులు మంజూరు చేస్తుందో, ఏ రకంగానైతే బోనాలు బతుకమ్మ ఫెస్టివల్ను గవర్నమెంట్ ఫెస్టివల్గా నిర్ణయించిందో, ఈ యొక్క మొహరంను కూడా అదేవిధంగా గుర్తించాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.